ఓకే హై ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫామ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవుదోడ అయితే అమ్మకానికి అయితే ఉందన్న, ఫర్ సేల్ కోసం అనమాట. సో దీని బ్రీడ్ విషయానికి వచ్చేసరికి పొంగనూరు ఆవండి. సో దీని ఏజ్ వచ్చేసి 18 నెలలుగా బ్రదర్ అయితే మనం చెప్తున్నారు. సో హైట్ వచ్చేసి 27 ఇంచెస్గా అయితే చెప్తున్నారు అనమాట. సో 27 అంగుళాలుగా చెప్తున్నారు. సో ఇది సెకండ్ మంత్ ప్రెగ్నెంట్తో ఉందన్న. సో 2 నెలలు అయితే సూడుతూ ఉంది. సో కట్ అయితే 2 నెలలు అయింది. సో దీని ధర విషయానికి వచ్చేసరికి బ్రదర్ అయితే 1,85,000గా చెప్తున్నారు అనమాట. 185,000గా చెప్తున్నారు. సో ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకొని దగ్గరికి వెళ్ళి బేరమాడు కొనుక్కోవచ్చు అన్న. సో దీని అడ్రస్ విషయానికి వచ్చేసరికి, సో కందికొప్ప విలేజ్, కాటరాయన కోనమండలం, అమలాపురం అన్నమాట. సో కోనసీమ జిల్లా. సో ఇంకోసారి చెప్తే చూడన్న, సో కోనసీమ జిల్లా, కాటరాయన కోనమండలం, కందికొప్ప విలేజ్లో అయితే ఈ ఆవంది ఉందన్న. ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే అన్న నెంబర్ అయితే నేను టైటిల్ పైన పెడతాను. సో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా సరే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే కొనుక్కోవాల్సి ఉంటుందన్న. సో 1,85,000 అనేది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, సో బార్గెనింగ్ అయితే ఉంటుంది. సెకండ్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. సో ఏజ్ 18 నెలలుగా చెప్తున్నాను అనమాట. సో అన్న నెంబర్ అయితే నేను టైటిల్ పైన పెడతాను. సో దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే చూసుకొని కొనుక్కోవాల్సి ఉంటుందన్న. సో ఇంకో విషయం ఏంటంటే, చాలామంది లాంగ్ నుంచి అయితే ఆవులకి అయితే వస్తున్నారు నా దగ్గరికి. సో ఎవరైనా వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగేలాగే చూస్తాను. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, సో హైదరాబాద్ నుంచి ఇటు కాకినాడ ఇటు సైడ్ కొంచెం లాంగ్ నుంచి అయితే వస్తున్నారన్న. సో వాళ్ళ గురించి అయితే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నారని అనుకుంటున్నాను. సో వాళ్ళకైతే డెఫినెట్గా ఆవులు అయితే కొని పంపిస్తాం, దాంట్లో అయితే ఏ సందేహం లేదు. కాకపోతే వచ్చిన వాళ్ళకి కొంచెం ఒకవేళ లాంగ్ నుంచి వచ్చినప్పటికీ కూడా కొంచెం ఆవులు అయితే నచ్చకపోతే ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. అందుకే ఒకసారి వీడియోలో నేను పెడుతున్నాను కాబట్టి రెగ్యులర్గా ఒకవేళ ఆవు నచ్చితేనే రండి అన్న. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ వచ్చినా చాలా లాంగ్ నుంచి అయితే వస్తున్నారు, ట్రావెలింగ్ ప్రాబ్లం అయితే అవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో అవి కూడా చూసుకొని రండి అన్న. ఆవులు మరీ నచ్చితే ఒక 4-3 బ్యాచ్ ఒకేసారిగా నచ్చితే అయితే ఓకే, కానీ సో మరీ ఇబ్బంది పడైతే రావద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.